కాలేజ్ ఉంది, మాకు వీఆర్ అకాడమీ మీద కాలేజ్ ఉంది, దానికోసం చేస్తున్నాం. అందరికి ఇప్పుడు లైక్ కరోనా వైరస్ ఎక్కువ ఉంది, అందుకు ఎవరు తినడానికి లేదు, అండ్ వరుస కార్యక్రమాలు ఎక్కువ వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి ఫుడ్ కూడా ఎక్కడ ఉండట్లేదు అని చెప్పి రోజు మేము కార్యక్రమం చేస్తున్నాము. రోజు ఒక 500 లాగా టార్గెట్ పెట్టేసుకుని ఇప్పుడు 3 రోజులు చేస్తున్నాము. ఈ థర్డ్ డే రోజు కేబీఆర్ పార్క్ దగ్గర, ఇంకా నాంపల్లి దగ్గర, అండ్ ట్యాంక్ బండ్ దగ్గర, గాంధీ హాస్పిటల్ దగ్గర, బసదార్గమ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఈ వీక్ అన్ని దగ్గర చేస్తున్నాము. సో మా తరపు నుంచి మేము ఏదైతే చేయగలమో చేస్తున్నాం అంతే సార్, ఏదో కదిలించేం కాదు. జస్ట్ మా తరపు నుంచి మేము ఏదైతే చేయగలమో, మేము తినే ఒక బిర్యానీ ఒక 10 మంది కోసం మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, 200 మంది కానీ 10 మందికి వస్తుంది. అదేవిధంగా మేము లెక్కలు వేసుకుని క్యాలిక్యులేట్ చేసుకుంటూ అందరూ పంచుతూ జరుగుతుంది. సో రోజు మా ఫ్రెండ్స్ మేము కలిసి ఒకరు కలిసి కలిసి ఇప్పటికైతే 15 మంది చేసాము. అదే కంటిన్యూ చేసి 10 రోజులు మొత్తం చేసి 10,000 దగ్గర చేద్దాము అన్న టార్గెట్ లో మేము ఉన్నాము. అంతే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అదే మేము బిఆర్ ల్యాప్టాప్ అకాడమీ కోచింగ్ సెంటర్ ఉంది మాకు. సో దాని దగ్గర అంత సహాయంగా చేస్తున్నాం, లాస్ట్ 3 డేస్ నుంచి చేస్తా ఉన్నాం, బాగానే ఉంది. కొంచెం ఎవరైనా ఇంకా సాయం చేసుకున్న వాళ్ళకి మా వాట్సాప్ నెంబర్ ఉంది. ఇప్పుడు దాకా రోజు 500 చొప్పున 3 డేస్ నుంచి 1500. కోవిడ్ పాండమిక్ టైంలో ఎలా మీకు ధైర్యం వచ్చి ఎలా ఈ మంచి మనసు చేయాలనిపించింది సార్? ఏం కారణం? కోవిడ్ పాండమిక్ మేము మా సేఫ్టీ మేము చూసుకుంటున్నాము, మేము కూడా బాగుంటుంది, ఇంకో 10 మంది సాయం చేయగలుగుతాం కాబట్టి మా సేఫ్టీ మేము చూసుకొని డిస్టెన్స్ మెయింటైన్ చేస్తానే అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాను. మీ పేరు? నా పేరు అమీర్ బాషా. మీ సాఫ్ట్వేర్ ఏమన్నా? సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఐటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.